తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలు రాసినటువంటి బీసీ ఓసీ అభ్యర్థులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అదేంటంటే బీసీ ఓసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులను తగ్గించనున్నారు. ఈ వార్త ఎంతో మంచి శుభవార్తగా చెప్పవచ్చు. చాలా రోజులుగా ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు కట్ ఆఫ్ మార్కులను ఎప్పుడు తగ్గిస్తారా అనేసి ఎదురు చూస్తున్నారు. ఆ శుభ పరిణామం దగ్గరలోనే వచ్చేస్తోంది ఫ్రెండ్స్. ఈ వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చింది. కట్ ఆఫ్ మార్కుల తగ్గింపుకు సంబంధించినటువంటి వార్త. ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ప్రతిపాదనలు అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భాగంగా బీసీ ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులను తగ్గించనున్నారు. దీనిపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి కట్ ఆఫ్ మార్కుల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పంపనుంది. బీసీ ఓసీల కట్ ఆఫ్ మార్కులను 5-10% తగ్గించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన 47,000 పోస్టుల్లో 25,000 వరకు భర్తీ అవుతాయని అంచనా. 1,26,728 సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన వాటి భర్తీ కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. దీంతో ఈ కేటగిరీలోనే పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త అనమాట. దీన్ని బట్టి చూస్తే బీసీ ఓసీల కట్ ఆఫ్ మార్కులను 5-10% తగ్గించే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మిగిలిపోయినటువంటి పోస్టుల భర్తీ కోసం కట్ ఆఫ్ మార్కులను తగ్గించారు. కాబట్టి తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులతో జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా భర్తీ చేస్తున్నారనమాట ఆ కేటగిరీలో మిగిలిపోయినటువంటి పోస్టులను. ఇప్పుడు బీసీ ఓసీ అభ్యర్థుల కేటగిరీలో మిగిలిపోయినటువంటి పోస్టుల భర్తీ కోసం కూడా కట్ ఆఫ్ మార్కులను తగ్గించే అవకాశాలు తొందరలోనే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కట్ ఆఫ్ మార్కులను తగ్గించిన వెంటనే ఈ బీసీ ఓసీ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం కూడా 2వ విడత జాబితాను రూపొందిస్తారనమాట ఫ్రెండ్స్. ఈ కట్ ఆఫ్ మార్కులను తగ్గించిన వెంటనే నాకు ఏదైనా న్యూస్ వస్తే కనుక మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.